బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కస్టడీ కోరినట్లుగా తెలుస్తుంది. అయితే కవిత కస్టడీ పిటిషన్పై ముగిసే వాదనలు, అయితే తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉన్న తనను సంవత్సరం నుండి అడిగిన వివరాలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని కవిత వెల్లడించారు. అయితే అడిగిన వివరాలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని కవిత చెప్పారు. ఇక కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు. ఇది రాజకీయ కేసు, తప్పుడు కేసు అని, తనపైన కుట్రపరంగానే కేసు నమోదు చేశారని కవిత తెలిపారు. దేశంలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంతో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో కవిత అరెస్టు అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నేతలు అన్నారు. దీనిపైన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. దేశంలోనే సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు ఈడీ అదుపులోకి వెళ్ళడము మరియు అక్కడ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా వాసులు, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ప్రజెంట్ ఇక్కడ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మురళి గారు ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి, అంటే ఎమ్మెల్సీ గారిని ఈడీ అదుపులోకి తీసుకోవడము, విచారించడము, అంటే ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? అసలు ఇది ఎందుకు జరుగుతున్న చర్య అన్నట్టు అనిపిస్తుంది? కేవలము అంటే బీజేపీ మోడీ ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత కవిత కావచ్చు, కవిత కంటే ముందు కావచ్చు, సిసోడియా కావచ్చు, ఢిల్లీ మంత్రి కానీ ఇప్పటికి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక పేరుతోని ఒక ముద్ర వేసి బద్నాం చేయడానికి ఈడీని ప్రయోగిస్తే అన్ని రాజకీయ పార్టీలు బద్నాం అయితే ఉద్దేశంతో అందులో భాగంగానే కవిత గారికి గతంలో అనేకసారి ఈడీ ముందు సమక్షంలో వారు పాల్గొన్నప్పటికీ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా విచారణకు హాజరైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు చెప్పింది అరెస్టు చేయొద్దని చెప్పిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఆమె బయట ఉంటే రాజకీయ ప్రభావం పడుతున్న ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈడీ కేంద్ర ప్రభుత్వానికి ఒక పావుగా వాడుతూ ఉన్నారు. మరి ఆమె అరెస్టు చేయడం అనేటువంటిది యావత్ తెలంగాణ కాదు, యావత్ భారతదేశం ఒక మహిళను ఒక కేసులో ఇరికించి, తప్పుడు కేసులో ఇరికించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి వారు ఇప్పటికి కూడా ఈడీ ఎన్నిసార్లు పిలిచి అన్నిసార్లు అటెండ్ అవ్వడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. ఈడీ కూడా ఎక్కడ కూడా ఆమె మీద ఈ ఇష్యూల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేటువంటి ప్రూఫ్ చేయలేకపోయింది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళని మందలించడం జరిగింది. ఎలాంటి ఇది లేకుండా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఈ ఎన్నికల హడావిడిలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్గా ఒక అంటే ఇది ఒక రాజకీయ కుట్ర తప్ప ఇంకేం లేదనే విషయం మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ యొక్క అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వ నాయకులు, అంటే ఇది ఓన్లీ బీజేపీ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఓన్లీ ఈడీ చర్య అని, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. దాని మీద ఈడీ కేవలం కవిత గారిగా కాదు, ఇప్పటికే నిన్ననే ఢిల్లీ కేజ్రీవాల్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మొన్న గతంలో ఒక ముఖ్యమంత్రిని, అంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా ముఖ్యమంత్రులు కూడా చూడకుండా ఈడీ అనేటువంటిది ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈడీ అనేటువంటిది పూర్తిగా బహిర్గతమైంది. ఒక పార్టీకి ఒక సంఘల చేరి కేవలము అరెస్ట్ చేసి రాబోయేటటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలము ప్రత్యర్థులని బద్నాం చేయడానికి ఈడీ కేవలం బీజేపీకి ఉపయోగపడుతుంది తప్ప ఈడీ అనేటువంటిది పూర్తిగా ఇలా బీజేపీకి కొమ్ము కాస్తున్న విషయం గుర్తు చేసుకోవాలి.
అయితే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇది ఈ విధంగా జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా గెలుపు పైన? 100కు 100% ఏదైతే బీజేపీ పార్టీ మోడీ అమిత్ షాలు కలిసి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి అనేక కుట్రలు చేస్తాను. ఇప్పటికే బీజేపీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థ పద్ధతి గెలిచిన ప్రభుత్వాలు కూలుస్తూ తమ యొక్క చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏదేమనేది బలమైన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయ చరిత్రలో భవిష్యత్తులో ఇబ్బంది ఉంటే ఉద్దేశంతోనే మోడీ గారు ఇక్కడ ఉండే బీజేపీ నాయకులు వాళ్ళందరూ కలిసి ఒక కుట్రపూరితంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం 100కు 100% రాబెట్టేటువంటి ఎలాంటి ప్రభావం ఉండదు. మాకు ఈ యొక్క అరెస్ట్ వల్ల ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలకు చెప్తాం మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాలు. అది ప్రభుత్వం విషయంలో మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఈసారి ఎలాంటి ఉండదు, 100% మాకు ప్లస్ పాయింట్ ఉండదు. అయితే పార్లమెంట్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నెగ్గుకొస్తుందని మీరు అనుకుంటున్నారా? 100కు 100% 100% ప్రజల్లో ఇప్పటికే మేము ఏది లోకల్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక మంది ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఏమంటారంటే మనం అనవసరంగా ఒక చిన్న పొరపాటు చేసినాం, పెద్ద నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికీ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఉద్యోగుల జీతాలు కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, చాలా ఈ యొక్క 3 నెలల్లో ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని మన పార్టీని కోల్పోవడం, టీఆర్ఎస్ పార్టీని కోల్పోవడం అనేటువంటి ప్రజలు గ్రహించరు, యువకులు గ్రహించరు. అదేవిధంగా మెయిన్ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్లో పనిచేస్తే పిల్లలందరూ కూడా అదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఉంటారు. ఇంకా మాకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశాలు ఉండే అనవసరంగా ప్రభుత్వాన్ని పడగొట్టిరు అనేటువంటి విషయము అది ఒక అందరూ కూడా ఆత్మ ఆలోచన చేసుకుంటారు. ఆ యొక్క సింపతి అనేటువంటిది తప్పకుండా పార్లమెంట్లో మాకు ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కవిత గారి అరెస్ట్ తర్వాత వారి బంధువులు మరియు వారి అనుచరుల ఇళ్లపైన కూడా సోదాలు జరుగుతున్నాయి అంటున్నారు, అంటే ఈ విషయాన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఈడీ ఇన్ని సోదాలు చేసిన అనేక మంది ఇప్పటికి కూడా ఏదైతే కేజ్రీవాల్ని కావచ్చు లేదా గత ఉన్నటువంటి కేంద్ర ఢిల్లీ మంత్రిని కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు ఇతర ఈడీలు ఇలా చివరికి కవిత గారి ఇంటి మీద అనేక సార్లు సోదాలు చేసినా, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్ళ మీద దాడులు చేసినా, ఏ ప్రయోగాలు ఎక్కడ చిన్న ఆధారం లేకున్నా కేవలం బయట ఈడీ అనేటువంటిది ఒక ప్రచారం చేసి బద్నాం చేసుకుని చేస్తే ఎక్కడ కూడా వాళ్ళకి ఇప్పటికీ సుప్రీంకోర్టు చివరి సీరియస్గా మందలించింది. ఎలాంటి ఆరోపణలు లేకుండా అరెస్ట్ చేయాలని చెప్పిన తర్వాత కూడా ఈడీ మరి అతి ఉత్సాహంతో ముందుకెళ్ళి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దీని భారత ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఖండిస్తాను. అదేవిధంగా ఏది కేజ్రీవాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మన అస్సాం ముఖ్యమంత్రి సుసోడియం కావచ్చు, వారి యొక్క అరెస్టులు కూడా తీవ్రంగా దేశ ప్రజలు, మేధావులు, విద్యార్థులు అందరూ తీవ్ర ఖండిస్తారు. దీన్ని ఎన్నో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టింది కాబట్టి దీని చీకటి రోజుల కంటే గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో మనం ఎమర్జెన్సీ చూసినాం. అది ఇలా అంటే కనబడకుండా ఎమర్జెన్సీ కొనసాగుతుంది కాబట్టి ఇది మేధావి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతుంది. అంటే ఈడీ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అండతోనే నడుస్తుందని అంటున్నారు మీరు? ఈడీగా కేంద్ర దర్యాప్తు సంస్థలందరూ కూడా మొత్తం సుప్రీంకోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, మేధావులు కూడా దాని 100కు 100% ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు కేవలం బీజేపీకి ఒక పావులుగా వాడుతూ ఉపయోగపడుతున్నారు. కానీ ఈడీ అయితే ఈ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు ఏర్పాటు చేసి ప్రజల అవసరాల కోసం, దేశ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈడీ ఇవాళ సిబిఐ కావచ్చు, ఇంకేమి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల పక్షం లేకుండా అధికార పక్షంలో ఇవాళ వాళ్ళ పట్ల నిర్వహణ దీని అంతా కూడా ఈ సంస్థల యొక్క చర్యలు తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నారు. అయితే కవిత గారి అరెస్టు పట్ల మీరు నిజామాబాద్ వాసిగా మీరు ఏమని కోరుకుంటున్నారు? మేము ఆమె అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఒక మహిళ, ఆమె మహిళా హక్కులు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మహిళా హక్కుల బిల్లు కావచ్చు లేదా పసుపు బోర్డు విషయంలో 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆమె తిరిగని మా ప్రాంతం లేదు, తిరిగి కలవని ఎంపీ లేదు, కలవని మంత్రి లేదు. ఏది ఏమైనా పసుపు బోర్డు అంటేనే కవితక్కని పసుపు బోర్డుకు పోవడం చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారతదేశ ప్రజలు ఇలా పసుపు బోర్డు గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఇలా కవిత చెప్తారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఉండాలని చెప్పి అనేక ధర్నాలు చేసి పార్లమెంటు బిల్లు కోసం పోవడం చేసిన వ్యక్తి కవితక్క అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా కవితక్క పట్ల అందరికీ సానుభూతి, గౌరవం ఉంది. ఆ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి కవితక్క ఖచ్చితంగా రాబోయే దీనివల్ల మొత్తం యావత్ ప్రజలు, మహిళలందరూ ఆమె పక్షాన ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు. నిజామాబాద్ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా,
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రపంచంలోనే పేరు పొందిన ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావడం నిజామాబాద్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ ప్రజలు. అదేవిధంగా ఇది ఒక అప్రజాస్వామికం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో న్యూస్ 360 నిజామాబాద్.